బీట్రూట్ జ్యూస్ పిప్పితో తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఎన్నో పోషక విలువలున్న బీట్రూట్ ఆరోగ్యప్రదాయిని అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో యూనివర్సిటీలు చేసిన పరిశోధనల్లో భాగంగా ఈ బీట్రూట్ని ఘన రూపంలోనో ద్రవ రూపంలోనో తీసుకోవడం వలన మరెన్నో ఉపయోగాలున్నాయని నిరూపితమైంది. బీట్రూట్ జ్యూస్ని తీసుకోవడం వృద్ధుల్లో మెదడు పనితీరుని మెరుగుపరుస్తుందని వెక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం తేల్చి చెప్తే, కొంచెం చిక్కని బీట్రూట్ జ్యూస్ని తీసుకోవడం వలన గుండె బలహీనంగా ఉన్న వారిలో కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్ధారించింది. ఎత్తైన కొండలు పర్వతాలు అధిరోహించేటప్పుడు గాల్లో పీడన స్థాయిలు తగ్గిన పరిస్థితుల్లో సరైన మోతాదులో ప్రాణవాయువు తీసుకోలేకపోవడం మూలంగా ఏర్పడే సమస్యలను బీట్రూట్ జ్యూస్తో నివారించవచ్చని ఓ నార్వే యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తెలిపింది. కన్సాన్ స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో వ్యాయామం చేసే ముందు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం మూలంగా కండరాలకు రక్త ప్రసరణ దాదాపు 38% వేగంగా జరుగుతుందట. ఓ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ని తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు అన్ని అందుతాయని, అయితే ఈ జ్యూస్ తీసుకునేటప్పుడు అందులోని పిప్పిని తీసివేయరాదని చెబుతున్నారు. అసలు ఈ పిప్పి పదార్థంలోనే ఈ మ్యాజిక్ చేసే ఫైబర్ ఉందట. అయితే అలా గాఢమైన పిప్పితో కూడిన జ్యూస్ తీసుకోలేని వారికి వేరే మార్గం ఉంది. పిప్పి తీసివేసిన బీట్రూట్ జ్యూస్ లో ఆక్సలిక్ ఆమ్లం ఉండే అవకాశం ఉన్నందున దాన్ని ఇతర పండ్లు కూరగాయలతో కలిపి తీసుకోవడం మంచిది.